కమ్యూనిస్టులు వీళ్ళతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆ సందర్భంలో చాలా మీటింగ్లలో చెప్పడం జరిగింది, అవినీతి చేసినాడు చంద్రబాబు నాయుడు, పుత్రోత్సాహంతో కొడుకు మీద ప్రేమతో లోకేష్ ఇద్దరు కలిసి అవినీతి పాల్పన్నారు అని చెప్పి ఆయన బహిరంగంగానే చెప్పడం జరిగింది. ఈయన సెంట్రల్ జైలు దగ్గర అనౌన్స్ చేసినాడు, దీంట్లో ఎవరికి ఎన్ని సీట్లో తెలియదు. పాపం తన నమ్ముకున్న కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఈయనేదో ముఖ్యమంత్రి రేస్లో ఉంటాడు, మన రాష్ట్రాన్నంతా ఏమో చేస్తాడు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఈయన మాత్రం పదవిలోకి రావాలని ఆలోచిస్తే పల్లకిలు మోస్తామని చెప్పి ఈయన చెప్తున్నాడు. నిన్నటి వరకు ఉన్న బీజేపీ ఏం చెప్పిందో తెలియలే, బీజేపీని అడిగి చేస్తున్నాడా, బీజేపీని అడగకుండా దాంట్లో విడాకులు చేసినాడో తెలియదు. ఎందుకంటే ఈయన పొత్తులు పెట్టుకున్నంతగా ఎవరు కానీ ఉండదు. కమ్యూనిస్టులతో, బీఎస్పీలతో, టీడీపీతో, బీజేపీతో అందరితోనూ ఉన్నారు, ఒక్కరితో ఏం లేదు. కానీ మేమైతే అనుకున్నాం, ఒక 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకైనా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ ముఖ్యమంత్రి స్థానానికి ఉన్న దాంట్లో రేస్లో ఉంటాడనుకున్నాం. ఈయన ఆ రేస్లో ఉండడానికి కూడా ఇబ్బందిగానే ఉంది. ఆ పరుగు పందెంలో కూడా ఈయన లేడు, ముఖ్యమంత్రి అనే పరుగు పందెంలో కూడా ఈయన లేడు. ఈయన కేవలం అందరూ పరుగు పందాలు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వీల్ చైర్ ఉంటే ఆ వీల్ చైర్ని దొబ్బుకొని ఆ రేస్లో గెలవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నాడు. మన దురదృష్టం, వీళ్ళు ఏం మాట్లాడినా చెల్లుతుంది. ఇదే సామాజికంగా ఇంకెవడైనా మాట్లాడితే దాన్ని ఏదేదో తిప్పి చూపిస్తూ ఉంటారంటారు. వీళ్ళు చెప్తారు ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఇది రాజ్యాంగం ఉందా ఇక్కడ అని, ఆర్టికల్ 19 ప్రకారం ఎలా అరెస్ట్ చేస్తారు, మాకు స్వతంత్రం లేదా అని చెప్పేసి లోకేష్ అంటారు మా నాన్నని కలవడానికి. మరి ఏ రాజ్యాంగం చెప్పింది బట్టలిప్పి కొట్టమని చెప్పి, మరి ఏ రాజ్యాంగంలో రాసింది కింద కూర్చోబెట్టి కొట్టమని చెప్పి. ఇద్దరి భావజాలాలు ఈ రాష్ట్రానికి మేలు చేసే విధంగా ఎక్కడా లేదు. ఇద్దరి భావజాలాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కోపమే కనబడుతుంది తప్ప ఈ రాష్ట్రానికి ఏమన్నా చేయాలి అనే ఆలోచన ఇద్దరికీ లేదు. కేవలం ఆయన రెండు చోట్ల చిత్తు చిత్తుగా ఓడించినారు, నేనేంది ఓడిపోవడం ఏంది, ఈ జగన్మోహన్ రెడ్డి ఏంది నన్ను రెండు చోట్ల ఓడించడమేనేనని పర్సనల్ ఈగోగా తీసుకొని పోతున్నాడే తప్ప ఏ సందర్భంలోనూ కూడా ఎందుకు పొత్తు పోతున్నాము, ఏ విధంగా పొత్తు పోతున్నాము. ఆయనే చెప్పినాడు కదా చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు అవినీతి పరులని, ఆయనే చెప్పారు కదా అమరావతి అనేది కొద్ది మంది మాత్రమే రాజధాని అని. మరి అట్లాంటి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఆ ఇన్వెస్టిగేషన్కి మద్దతు తెలిపేది పోయి మళ్ళీ రూటు మార్చడం. కాబట్టి పవన్ కళ్యాణ్ని నమ్ముకొని రాజకీయాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే ఆలోచించుకోండి, మీరు రాజకీయాలు చేయటం లేదు, చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కోసం ఈ పార్టీ పుట్టింది తప్ప వాళ్ళ సెకండ్ వైఫ్ రేణుదేశాయ్ వీడియో ఒకటి ఇచ్చింది, ఐ రిమెంబర్ దట్. నాతో ఉండి నాతో సంసారం చేస్తూ ఇంకెవరితోనో ఉండి వాళ్ళ పిల్లల కంటే నీకు ఎలా బాధ ఉంటుందని ఆమె ఆవేదన చెప్పండి. ఆ రోజు అతని పర్సనల్ లైఫ్ అది భార్యలతో అయింది, ఇది పార్టీలతో అయింది. అర్థమైందా? నేను అతని వ్యక్తిగత జీవితంలో పోలేదు. రేణుదేశాయ్ ఆ రోజు చెప్పిన మాటలు చెప్తున్నాను. ఎవరో వాళ్ళ పార్టీ వాళ్ళు జన సైనికులు ట్రోల్ చేస్తుంటే ఆమె అన్న మాటలు వీడియో కూడా ఉంది. ఏమనిందంటే, మీకు బాధ అనిపించదా నాతో వివాహమయ్యి నాతో పిల్లోడు ఉండి ఇంకెక్కడైనా కానీ వేరే వాళ్ళతో ఉండి వాళ్ళకు కూడా పిల్లలైనా తెలిసి ఎలా బాధపడతారు, నాకు తెలిసి ఇదే జరుగుతోంది. ఆయనతో సంసారం ఉండి ఈయనతో పొత్తు పోతున్నా అంటే అది అదే క్రమమే వస్తుంది. దాని మన సైడ్ ఏదో అక్రమ సంబంధం అంటూ ఉంటారు బా, నాకు తెలిసి అదేనా అనేది చెప్పాలా. సో వితౌట్ డైవర్స్ చేస్తే అది అలాగే అంటారు, డైవర్స్ అయితే ఇంకో విధంగా అంటారు. మా తొందరలోనే వినాయక చవితి వస్తుంది, దీపావళి వస్తుంది, ఆ సందర్భంగా అనౌన్స్ చేయొచ్చు. కానీ 80 సెంట్రల్ జైలు దగ్గర పార్టీకి పొత్తులు అనౌన్స్ చేస్తాడు ఏంది? వాళ్ళు ఇచ్చే ముష్టి 25 సీట్లు, ముష్టి 25 సీట్లు, ఆ ముష్టి 25 సీట్లు వాళ్ళతో పొత్తు పోకుండా నువ్వు 20 సీట్లు నువ్వు పెట్టుకున్నా తెలుస్తావు కదా, సపరేట్ పెట్టుకున్నా నీకన్నా ఒక క్రెడిబిలిటీ ఉంటుంది కదా ఒక లీడర్గా. ఎనీ క్వశ్చన్స్? మామూలుగా దీపావళికి ఉగాదికి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు, ఇది రాజమహేంద్రం రాజమండ్రి ఆఫర్. ఈ ఆఫర్లో చాలా వస్తాయి ప్యాకేజీలలో, ఇట్స్ ఎ సీల్డ్ ప్యాకేజ్, మనకు తెలియదు కదా. నిదానంగా ఎక్కడైనా మళ్ళీ దొరికినప్పుడు ఏమైనా వాట్సాప్ చాట్లలో లీక్ అయితే తెలియదు.